సో ఆ స్త్రీలు సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఇది మన ఇల్లు కాదు ఇది ఎవరి ఇల్లు ఆ ఇది ఎవరి కుటుంబం దేవుడి కుటుంబం ఇది దేవుని తోట ఇది దేవుడి ఇల్లు ఇక్కడ దేవుడు ఉంటాడు ఇక్కడ మీరు విత్తే ప్రతి విత్తనం మీరు మాట్లాడే ప్రతి మాట మీరు చూసే ప్రతి చూపు ఇది దేవుడికి దేవుడి ఇల్లు అని ఇది దేవుని కుటుంబమని భావించి ఇక్కడ కొంచెం తగ్గాలి ప్రైజ్ ద లార్డ్ ఏం చేయాలి ఇక్కడ సంఘంలో ఏం చేయాలి ఆ తగ్గాలి తర్వాత సంఘంలో కూడా నేను ఒక మాట చెప్పాను సంఘంలో ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వాళ్ళ ఎముకలు కాదు కదా వాళ్ళ నరములను ఎముకలను మొత్తం విడిచేస్తాడు దేవుడు సంఘంలో ఓవర్ యాక్టింగ్ పనికి రాదు సంఘానికి ఎందుకు వస్తున్నాం ఎవరి కోసం వస్తున్నాం దేని కోసం వస్తున్నాం ఇది ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా స్త్రీల విషయంలో స్త్రీలు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట ప్రతి స్త్రీ తమ పైట చెంగుతో ఆమె పైట చెంగును తలను కప్పుకోవాలి హల్లెలూయా ఆ పైట చెంగు ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోవాలమ్మా స్త్రీలు తమ పైట చెంగుతో ముఖాన్ని కప్పుకోవాలి ఎందుకు దేవుడు స్త్రీకి ఇది పెట్టాడు ఎందుకు దేవుడు స్త్రీని తన పైట చెంగుతో తలను కప్పుకోమని చెప్పాడు మరి ఇది అందరూ పాటిస్తున్నారా ఇది అందరూ ఫాలో అవుతున్నారా ఒకవేళ పైట చెంగు వేసుకోవటం ఇబ్బందిగా ఉంటే కొన్ని ప్రత్యేకంగా తల మీద కట్టుకునే క్లాత్స్ వచ్చాయి వాటిని పిన్స్ పెట్టుకొని కంప్లీట్ గా చర్చిలోంచి బయటికి వెళ్ళేంత వరకు అది అలాగే కవర్ చేసుకుంటూ ఉంటారు స్త్రీలు ప్రత్యేకంగా సంఘములో తమ పైట చెంగుతో తమ తలను కప్పుకోవాలి ఎందుకు దేవుడు పురుషులకు పెట్టలేదు పురుషులకు తల మీద వస్త్రం వేసుకోమని చెప్పలేదు నూతన నిబంధనలో సంఘంలో ఒక స్త్రీకి మాత్రమే దేవుడు పైట చెంగు వేసుకోవాలి ఈ విధానాన్ని దేవుడు సంఘంలో పెట్టాడు అయితే ఈ విధానాన్ని చాలా చోట్ల నేను టీవీలలో చాలా చోట్ల యూట్యూబ్లలో చాలామంది వాక్యాలు చెప్పే మరి దైవ సేవకురాళ్ళు కూడా వాళ్ళ పైట చెంగులు కొంతమంది వేసుకుంటుంటారు అవి జారిపోతూ ఉంటాయి జారిపోతుంటే మళ్ళీ సర్దుకుంటూ ఉంటారు అలా సర్దుకోవాల్సిన అవసరం ఏంటి కంప్లీట్గా దాన్ని క్లిప్స్తో దాన్ని కవర్ చేయొచ్చు కదా లేదంటే ఒక క్లాత్ కంప్లీట్గా కట్టేసేయచ్చు కదా ఎందుకు వారు దాన్ని కవర్ చేస్తున్నారు చాలామంది దైవ సేవకురాళ్ళే దైవ సేవను ప్రకటించే వాళ్ళే దేవుని బోధలను దేవుని సువార్తను ప్రకటించే ఎంతో మంది ప్రవక్తలు దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవ జనురాళ్ళు ప్రవక్తలు సిటీలలో బెంగళూర్ హైదరాబాద్ ముంబై ఢిల్లీ ఆయా సిటీలలో ఇక మన దేశంలో కాకుండా అదర్ కంట్రీస్లో అయితే అసలు కంప్లీట్గా వాళ్లకు పైట చెంగ అన్నది ఉండదు మొత్తం లిఫ్టింగ్ కొడతారు హైబ్రోస్ కట్ చేస్తారు పోనీటైల్ కట్టేస్తారు జీన్స్ పాయింట్లు వేసుకుంటారు టీషర్ట్ల మీదనే వాక్యం చెబుతారు ఎవరు ఇల్లు ఆ బిలీవర్స్ కాదు ఒక దైవ సేవకురాలి భార్య చాలా కంట్రీస్లలో వాళ్లకు ఈ ప్రొటెస్టెంట్ బైబిలే వాళ్ళ చేతులు ఉన్నది కూడా వారి చేతులు ఉన్నది కూడా ఈ 66 పుస్తకాల ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ అయితే ప్రియులారా దేవుని పెట్టారా ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను
ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే సంఘములో వారి వలన సంఘానికి నష్టం వచ్చినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టడు. అందుకే స్త్రీలారా, ప్రత్యేకంగా మీరు బయట చెంగును తప్పక ధరించాలి. ఎవరికైనా చెప్పండి, ఎవరికైనా చూపించండి, ఎందుకు స్త్రీలను దేవుడు ప్రత్యేకంగా బయట చెంగు వేసుకోమన్నాడు, పురుషులకు లేదిది అనే మాటలు మీ మధ్య వినిపిస్తే తప్పకుండా ఈ మాటను మీరు చెప్పాలి. కొరంథి మొదటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుకు వేసుకొనని యొడల ఆమె తల వెంట్రుకలు కత్తరించుకొనవలెను. కత్తరించుకొనుటయైనను క్షౌరము చేయించుకొనుటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుకు వేసుకొనవలెను. ఏ పురుషుడైతే తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చేస్తాడో అతడు అవమానపరిచినట్టు. కాబట్టి పురుషులు తల మీద ముసుగు వేసుకోకూడదు. ఎవరు వేసుకోవాలంట? ఆ స్త్రీలు మాత్రమే ముసుగు వేసుకోవాలి. ఏ స్త్రీ అయినా తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను లేక ప్రవచనం. ప్రవచించడం అంటే దేవుని మాటలు చెప్పడం. ఆ స్త్రీ తన తలను, స్త్రీకి తల ఎవరమ్మా? స్త్రీకి తల ఎవరు? తన భర్త. స్త్రీకి తల ఎవరు? వివాహమైన స్త్రీకి తల ఎవరు? వివాహం కాని స్త్రీకి తల ఎవరు? తల్లిదండ్రులు. రక్షణ పొంది వివాహమై చేర్చుకొచ్చి చర్చిలో ప్రార్థన చేస్తూ నువ్వు గనక ఇక్కడ బయట చెంగు వేసుకోకుండా నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే నీవు ఎవరిని అవమానపరిచినట్ట? నీ భర్తను అవమానపరిచినట్టు. చర్చికొచ్చి కూడా నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నట్టు? నీ తల ఈ హ్యూమన్ బాడీలో, ఈ యొక్క బాడీకి తల లేకపోతే ఏమైనా అవసరమా? ఏమైనా పని ఉంచాలి దీంతో? తల లేకపోతే ఒట్టి మొండెం. అలాగే స్త్రీకి యజమాని లేకపోతే, స్త్రీకి తన భర్త లేకపోతే నువ్వు ఒక వట్టి మొండెం. ఏ స్త్రీ అయితే తన బయట చెంగు వేయకుండా ఇక్కడ ప్రార్థన చేస్తుందో, తమ బయట చెంగుతో కవర్ చేసుకోకుండా ఇక్కడ ప్రార్థన చేస్తుందో, ఆమె మొట్టమొదటగా తమ తలను అనగా తన భర్తను అవమానపరుస్తుంది. అలాగే ఈ సంఘానికి తల ఎవరు? ఎస్, క్రీస్తు ఈ సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనమందరము ఇదిగో ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నాం. ఈ సంఘానికి తల క్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు ఇక్కడ బయట చెంగు వేసుకోకపోతే అక్కడ భర్తను అవమానపరిచినట్టు, ఇక్కడ క్రీస్తును అవమానపరిచినట్టు. కాబట్టి ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకోకుండా మందిరంలో ప్రార్థన చేయను, ప్రార్థన అంటే ముసుకేసుకొని చేయాలి, ప్రార్థన చేయను లేక ప్రవచించును, దేవుని మాటలు చెప్పేటప్పుడు కూడా. మీరు చూడండి, ముస్లింస్ మసీదులో నుంచి నమాజ్ వినిపించిందంటే వాళ్ళు ఎక్కడున్నా ముసుకేసుకుంటారు. ఏమా వేసుకుంటారా? అలాగే స్త్రీలు చర్చికి వస్తున్నారంటే, ప్రభు సన్నిధానానికి వస్తుంటే అవుట్ వేరు, చర్చికి అవతల వేరు. చర్చిలోనికి నువ్వు ఎంటర్ అవుతున్నప్పుడు ఇది కేవలం దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఉండే స్థలం. కనుక ఖచ్చితంగా మీ
తల మీ తలను పైట చెంగుతో కవర్ చేసుకుంటూ మందిరంలోనికి రావాలి. అయితే ఏ స్త్రీ అయితే తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థనకు చేస్తుందో ప్రవచిస్తుందో, ఎవరికైనా దేవుని మాటలు చెప్పేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ప్రవచించును. ప్రవచనం అంటే మాట. ఎవరికైనా నువ్వు సువార్త చెబుతున్నా దేవుని గురించి, ఎవరికైనా సాక్ష్యం చెబుతున్నా, మీ ఇంటి పక్కల వాళ్ళకి కానీ ఎవరికి వాక్యం చెప్పినా, ఎవరికి దేవుని మాటలు చెప్పినా, కంప్లీట్గా మీరు ఖచ్చితంగా బయట ధరించే మీరు వారికి దేవుని వాక్కు చెప్పాలి. హల్లెలూయా. చర్చిలో వేసుకుంటున్నారు చెంగు, బాగానే ఉంది. మీ బంధువులకు సువార్త చెబుతున్నప్పుడు కూడా ఏం చేయాలంట? ప్రవచిస్తున్నప్పుడు కూడా మీరు బయట చెంగు వేసుకొని వాళ్ళకు దేవుని మాటలు చెప్పాలి. అలా చెప్పకపోతే మీరు ఎవరిని అవమానపరిచినట్టు, క్రీస్తును అలాగునే మీ భర్తను అలాగునే మీ తల్లిదండ్రులను అవమానపరిచినట్టు. సరే, మీకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందా? అమ్మ, ఎవరికైనా ఇబ్బంది ఉందా తల చెంగు వేసుకుని? ఎవరికైనా ఉంటే చెప్పండి. ఓ, బంపర్ ఆఫర్ ఉంది మీకు. హల్లెలూయా. ఎవరికైనా తల చెంగు వేసుకోవటం కొంచెం అన్కంఫర్ట్గా ఉంటే, మీకు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే, అలాంటి వాళ్లకు పౌలు కొరంతి సంఘంలో ఒక బంపర్ ఆఫర్ పెట్టాడు. ఏంటి ఆఫర్ అంటే, మీరు బయట చెంగు వేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు అసలు కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంట? మొత్తం క్షౌరం చేసుకొని గుండు గీచుకోండి అంటున్నాడు. ఎంత అవమానమండి! క్షౌరం చేయించుకుంటారా, బయట చెంగు వేసుకుంటారా? యాజ్ యువర్ విష్. ఏది కావాలి? నా వద్దులేనా? మరి అంత త్యాగం వద్దు మాకు. నువ్వు చెప్పినట్టు మర్యాదగా ఏం వేసుకుంటాం? ఆ బయట చెంగు వేసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. హల్లెలూయా. ఎందుకు వేసుకోమన్నాడు బయట చెంగు? బిడ్లారా, ఈ బయట చెంగు ఎందుకు వేసుకోమని అంటే, స్త్రీ యొక్క వెంట్రుకలు, మీరు ఇలా ముందు కూర్చున్నారా, ఆనాడు సంఘంలో కొరంతి సంఘంలో స్త్రీ పురుషులు వెనక ఉండేవాళ్ళు. ఏ సంఘంలో అయినా స్త్రీలు ముందుంటారు, వెనక పురుషులు ఉంటారు. సంఘంలోనికి వస్తున్నప్పుడు స్త్రీలకు వెంట్రుకలు ఎక్కువ, పురుషులకు స్త్రీలకు వెంట్రుకలు తేడా కదా. ఆ ఏ పురుషుడైనా సంఘంలో నీ శిరోజాలను చూసి, నీ వెంట్రుకలను చూసి వెనుకున్న సహోదరుడు సంఘంలో తన నేత్రములతో తన కళ్ళతో నీ వెంట్రుకలు చూసి తాను సంఘంలో పాపంలో పడకూడదని, ఇది ఒక బలమైన కారణం సంఘంలో. అందుకే స్త్రీ తన అందాన్ని, తన వెంట్రుకలను బయట చెంగుతో కంప్లీట్గా కప్పేసుకోవాలి. ఏ పురుషుడికి కూడా సంఘంలో నీ అందము కానీ, నీ వెంట్రుకలు కానీ, నీ నడక ద్వారా కానీ, నీ కను సైగల ద్వారా కానీ, నీ ముఖ ప్రతిబింబం వలన కానీ, ఏ పురుషుడు కూడా ఇక్కడ నీ వలన పాపంలో పాడకూడదు. ఒకవేళ నీవు నీ లాలన మాటల ద్వారా, నీ కను సైగల ద్వారా, నీ వెంట్రుకల ద్వారా, నీ నడిక ద్వారా, నీ బిహేవియర్ ద్వారా సంఘంలో ఒక పురుషుణ్ణి పాపంలో పడగొడితే, ఆ శాపం నువ్వు తప్పక భరించాల్సిందే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా సహోదరి, నీ వెంట్రుకలు కనిపించకుండా కవర్ చేసుకో. నీ అందం కనిపించకుండా బయట చెంగుతో ఏం చేయాలి? కవర్ చేయాలి. అసలు పురుషులతో మాట్లాడేటప్పుడు సంఘంలో నీ ఫేస్ కూడా కనిపించకూడదు. జస్ట్ నీకు దారి కనిపించే విధంగా, పక్కన మనుషులు కనిపించే విధంగా, నీ కళ్ళకు మాత్రమే కనిపించే విధంగా నువ్వు కవర్ చేయాలి. ముస్లింస్ చూస్తారు బుర్కాలు వేస్తారు. ఎలా వేస్తారమ్మ వాళ్ళు? జస్ట్ కళ్ళు మాత్రమే. అప్రియమైన దేవుని పిల్లలారా, ముసుకు వేసుకోకపోతే క్షౌరం చేసుకోండి. కాబట్టి తప్పకుండా సంఘంలో స్త్రీలు ముసుకు ధరించాలని. ప్రార్థన అంటే ఖచ్చితంగా చెంగు వేయాలి. అయితే
మనకు ఒక మాట కింద చూపుతాడు. ఇది ఒక అద్భుతమైన మాట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొంతమంది కప్పుకున్నారు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. ఇది నోట్ చేసుకోండి. ఎందుకు ఉండాలో చెప్తున్నాడు అధికారం. ఇక్కడ మీకు కంప్లీట్గా దేవదూత కనిపిస్తుంది, అది మీకు చెప్తాను నేను. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు చదివితేనే మీకు అర్థమయ్యేది. ఇందువలన ఏముందమ్మా? దేవదూతలను బట్టి. ఎక్కడి నుండి వచ్చిందంట ఇది మీకు తల మీద ముసుకేసుకోవడం? ఆ దేవదూతలను బట్టి అధికార సూచన. ఏ సూచన అంటే ఇది? ఆ అధికారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీ తల మీద ముసుగు వేసుకోవటం ఇట్స్ ఏ ఒక పవర్ అంట, అది అధికారం అంట. అధికారానికి సూచన దేవునికి మహిమ కలుగునుగాక. అధికార దేవదూతలను బట్టి అధికార సూచనగా ఇది మీకు ఇవ్వబడెను. ఇది ఒక అధికారం. స్త్రీ తల మీద ముసుగు వేసుకుంటుందంటే దేవునికి విధేయతను కనపరుస్తున్నట్టు, దేవుని అధికారానికి ఆమె ఒప్పుకుంటున్నట్టు, దేవుని అధికారానికి దేవుడు పెట్టిన నియమానికి ఆమె తగ్గుతున్నట్టు. దేవదూతలను బట్టి వచ్చిందంట. దేవదూతలు కూడా చెంగుతో చేసుకున్నాయి. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. దేవదూతల నుండి వచ్చిందంట ఇది, ఈ అధికార సూచన. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. నా వైపు చూడాలి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటూ 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుతున్నాడు. ఈ 2 రెక్కలతో దీనిలతో ఎగురుతాడు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేటప్పుడు తన ముఖాన్ని ఏం చేస్తాయంటే దేవదూతలు కప్పుకుంటాయి. ఎందుకు కప్పుకుంటాయంటే ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు ప్రభువా, మేము దూతలం, నిన్ను చూసేంత పరిశుద్ధులం మేము కాదు అంటూ తన ముఖాన్ని కప్పుకుంటున్నాయంట. అలాగే కాళ్ళతో కూడా తన రెండు కాళ్ళకు ఉన్నటువంటి రెక్కలను కూడా, తన తలను ఏం చేస్తున్నాయి అవి? మీరు తలతో ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? మీ తలను ఏం చేయమంటున్నాడు? ఏదైనా వస్త్రంతో కప్పుకోండి. ఎందుకంటే దేవదూతలు దేవుని సన్నిధిలో అంత విధేయతను చూపించాయి. కొట్టాలి చప్పట్లు, అది విధేయతకు సాదృశ్యం. హల్లెలూయా. దేనికి సాదృశ్యం కప్పుకోవడం? ఎవరికి? ఆ దేవుడికి విధేయతను చూపించడానికి. అది సాదృశ్యంగా అధికార సూచనగా దేవదూతలను బట్టి ఇది మీకు సంభ్రమించింది. అన్ని కోటాను కోట్ల దేవదూతలు నీ అందం ఎదుట మా అందం ఎంత గొప్పది ప్రభు అని ఆ 2 రెక్కలతో తమ అందాన్ని కప్పేసుకుంటున్నాయి. మరి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం ఓపెన్ చేసి నా వెంట్రుకలు చూడండి, నా హైబ్రూ చూడండి, నా లిఫ్టిక్ చూడండి. దేవదూతలే దేవుని సన్నిధిలో తన 2 రెక్కలతో తమ అందాన్ని కప్పేసుకుంటున్నాయి. అందుకే ఆ దేవదూతల అధికార సూచనను బట్టే ఇక్కడ సంఘంలో స్త్రీకి ఇది దేవుడు ఈ నియమాన్ని పౌలు ద్వారా దేవుడు తెలియజేసి సంఘంలో దేవుడు పెట్టాడు. ముసుకేసుకోవాలంట దానికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అకార్డింగ్ టు బైబిల్ దేవుని యొక్క వాక్యము ఇలాగన మనం చదివితేనే మనం కంప్లీట్గా ఇంకొకరికి చెప్పగలుగుతాం. ఇలాగన మనం నేర్చుకోవాలి, ఇలాగన మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ స్త్రీ, ఆ దేవదూతలు ఏ విధంగా అయితే 2తో తన ముఖాన్ని కప్పుకున్నాయి కదమ్మా, అలాగనే సంఘంలో స్త్రీలు కూడా తమ పైట చెంగుతో తమ యొక్క అందాన్ని, తన ప్రతిబింబాన్ని కప్పుకొని ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. అర్థమైందమ్మా?
ఎందుకు స్త్రీలను పైట చెంగుతో కవర్ చేసుకోమని రెండు కారణాలు చెప్పాను. సంఘంలో మరి నీ వలన ఎవరు కూడా నేత్రాశలో నీ వలన వాళ్ళు పాపంలో పడకూడదు. ఇది భౌతిక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన విధంగా ఆలోచన చేసి సంఘంలో అలాగున క్రమం పెట్టాడు. అలాగనే దేవదూతల అధికార సూచన విధేయత. విధేయత చూడండి, ఒక ఎస్పీ దగ్గరకు, ఒక డిఎస్పీ దగ్గరకు, ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఏమో ఒక సార్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కట్టుకుంటారు, చేతులు కట్టుకోకుండా అలాగే నిలబడి అనుకో. వాడికి ఎంత యాటిట్యూడు, వానికి ఎంత ఈగో చూపిస్తున్నాడు వాడు, నా ముందర చేతులు కూడా కట్టుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగన దేవుడు కూడా మీరు దేవుని సన్నిధికి వచ్చి మీరు పైట చెంగు వేసుకోకపోతే మీరు అవిధేయులుగా, దుర్మార్గులుగా, అహంకారులుగా కనిపిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? తగ్గాలి. నువ్వు 10,000 పట్టు చీర కట్టుకోవచ్చు, కింద కూర్చోాల్సిందే. నువ్వు కాళ్ళు ఉన్నాయా నీకు? మోకాళ్ళు బెండ అవుతున్నాయా? నువ్వు కింద కూర్చోాల్సిందే. ఆ నేను కింద కూర్చోను, నా 10,000 పట్టు చీర మాసిపోతుంది అని అంటే నీ పట్టు చీర ఏం చేస్తాడు? అగ్నిలో వేసి కాల్చి బూడిద చేసి నీళ్లు తాపుతాడు నీకు అదే పట్టు చీర నీళ్లు. కాబట్టి దేవుని దగ్గర మన యాటిట్యూడ్ లెవెల్స్ చూపించకూడదు. దేవుని దగ్గర మనం తగ్గాలి. ఎవడు తగ్గుతాడో, ఎవడు తగ్గించుకుంటాడో వాడు దేవుని చేత దీవించబడతాడు.